పేరు అన్న? చందు. చంద, ఏం చేశారు, ఏం స్టడీ చేశారు మీరు? నేను ఇంటర్ కంప్లీట్ చేశాను. ఇంటర్ కంప్లీట్, ఇప్పుడు బిజినెస్ కిరణ్ షాప్? ఎట్లుందా కిరణ్ షాప్? నార్మల్గా నడుస్తుంది. చెప్పు, ఎలక్షన్స్ వేడి మొదలైంది తెలంగాణలో, మీ జహీరాబాద్లో ఎట్లుంది మరి ఇప్పుడు? జహీరాబాద్లో అయితే ఏం లేదన్న, డల్గా నడిచింది. ఇప్పుడు మన దగ్గర అయితే వేస్టే ఉన్నది రాజకీయం ప్రకారం అయితే, ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి, 10 ఇయర్స్ నుంచి అయితే ఏం ప్రాబ్లం, ఎందుకంటే ఫైదా అయితే ఏం లేదు మన దగ్గర అయితే. తెలంగాణ వచ్చిన నుంచి ఏమి డెవలప్మెంట్ కనబడట్లేదు ఇక్కడ? మరి డెవలప్మెంట్ అయింది కానీ మన జహీరాబాద్లో డెవలప్మెంట్ అవ్వట్లేదు ఇప్పటికైతే మన దగ్గర. ఎందుకు, ఎమ్మెల్యే కారణమా? మన దగ్గర ఉన్న ఎమ్మెల్యే మాత్రం కరెక్ట్ లేడు ఇప్పుడు. ఎందుకు మరి, ఎందుకు కరెక్ట్ లేడు, ఏం పనులు చేయలేదు అంటున్నారు? అసలు కానీ ఏం కూడా తెలియదు అసలు మన దగ్గర ఉన్న ఎమ్మెల్యేకి అయితే ఏరియా ప్రకారంగా. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు మీ ఎమ్మెల్యే ఇప్పుడు మాణిక్రావుకి మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇచ్చారు కదా మరి? అవునండి, కానీ ఎమ్మెల్యే అయితే ఏం పని చేసేటట్లేడు, దానివల్ల అయితే మనకైతే ఏం ప్రాఫిట్ లేదు వచ్చినా కూడా. ఎట్లా మరి, గెలుస్తాడా గెలవాడా? ఈసారి అయితే గెలవాడు, నమ్మకం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో లీడర్లు ఎవరు లేరా మరి? కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే సత్తా ఉన్న వాళ్ళు ఎవరు లేరా మరి? ఈయన తప్పితే ఉన్నారన్న, ఎర్రోల శ్రీనివాస్ గారు ఉన్నారు, ఇంకా ఆయనకు సపోర్ట్ చేస్తే ఆయన బాగా చేయొచ్చు. ఇంకా ఇప్పుడు ఎర్రోల శ్రీనివాస్కి ఇస్తే గెలిచే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ? ఉంటుందన్న, కన్ఫామ్గా. ఎందుకు ఎర్రోల శ్రీనివాస్ అంత బలం ఎందుకు ఉంది ఇక్కడ? ఆయనకి ఎందుకంటే దాని గురించి తెలుసు కాబట్టి, ఆయన మస్తు మంది గెలిపి చేశాడు కాబట్టి, ఆయనకు ఐడియా ఉంది కాబట్టి ఆయన చేస్తాడని నమ్మకం ఉంది. ఉంటాడా ఎర్రోల శ్రీనివాస్ పబ్లిక్లో తిరుగుతున్నాడా మరి? తిరుగుతాడన్న, ఆయనకు ఐడియా ఉంది, ఆయన చేస్తాడు కన్ఫామ్గా. ఒకవేళ ఎర్రోల శ్రీనివాస్కి రాకుంటే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెవి చూస్తుందా? కన్ఫామ్గా, మాత్రం కన్ఫామ్గా చెవి చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ మాత్రం. ఏం పేరమ్మా? మల్లమ్మ. ఏం చేస్తారు వర్క్? హౌస్ వైఫేనా? హౌస్ వైఫ్, అది ఐరన్ షాప్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ జహీరాబాద్లో? మనం 25-30 సంవత్సరాల దాకా అవుతుంది వచ్చి. ఇక్కడే ఉంటున్నారు? ఇక్కడనే ఉంటున్నాము. ఎట్లా మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లుంది ఇక్కడ? ఏమిగా, ఏముంది, మేము వచ్చినైతే అంతే ఉంది, ఏమి డెవలప్ అయితే కాలేదు. గార్డెన్ అయితే చెప్పాలంటే పూర్తిగా, అవి చెప్పాలంటేనే మాట రావు అంత గలీజ్. 20 సంవత్సరాల నుంచి గార్డెన్ ఇది శిథిలావస్థలో? ఇది ఎంత, మళ్ళా 10 సంవత్సరాల నుంచి ఉంది. చెప్పిండ ఎమ్మెల్యే ఇప్పుడు మాణిక్రావు ఇది దీన్ని బాగా చేస్తా, రోడ్లు చేస్తా, అది చేస్తా అని ఎలక్షన్స్ ముందుకి ఏమైనా హామీలు ఇచ్చిందా మీకు? చెప్పిండేమో కానీ ఇక ఏమైతే చేయలేడు అనుకో, అట్లనే అంతే ఉంది. అడగలేదా మరి మీరు ఇక్కడ కాలనీకి వచ్చినప్పుడు ఏం చేయలేదు అని? ఎప్పుడు వచ్చిందా? అసలు రాలే ఇక్కడ, రాలేడు. అంటే గెలిచిన నుంచి రాలేదా? రాలేడు, రాలేడు అసలు, ఒక్కసారి కూడా రాలేదు. రాలేడు, రాలేడు. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ఆయనకే టికెట్ ఇచ్చింది కదా మరి, మళ్ళీ మాణిక్రావుకి ఇచ్చిండు, ఇచ్చినా కూడా వేస్ట్ అనుకుంటా. మీరు మళ్ళీ ఆయనను గెలిపించే స్థితిలో అయితే లేరు? ఒకవేళ అసలు అది వచ్చింది ముఖం కూడా చూడలేదు మేము అయితే ఇక్కడైతే గార్డెన్. బాధపడ్డారా ఆయనకు టికెట్ వచ్చిందని తెలియగానే? బాధ ఏడుసటో ఏడ్చిండ్రు కూడా, ఏడుసటో ఏడ్చిండ్రు కూడా అంటున్నా. ఎవరు వస్తే బాగుండేది మరి, బీఆర్ఎస్ పార్టీ నుంచి వేరే నాయకులు లేరా? అదే శ్రీనివాస్ ఏమంటారు కదా, ఆయన దగ్గర వస్తే బాగుండే అని మంది అంటుండ్రు. ఆయన కాలనీలోకి వస్తున్నాడా మరి? ఇందు రాలేడు, వస్తాడేమంటున్నాడు ఇక్కడైతే. మీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ కాలనీ వాళ్ళు కానీ ఆయన ఎర్రోల శ్రీనివాస్ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నాను? ఎందుకు ఆయన మీద అంత నమ్మకం ఎందుకు చేస్తాడని? మళ్ళీ ఈయన చేయలేడు, ఆయన గిట్ట చేస్తాడేమో అని నమ్మకం ఉంటుంది కదా ఎవరికైనా. అంటే కేసీఆర్ కొత్త క్యాండిడేట్ ఇస్తే బాగుండేది అనేది వచ్చింది మీకు భావన? ఒకవేళ ఇదే ఎమ్మెల్యే కనుక మళ్ళా బీఫామ్ ఇచ్చి మళ్ళీ ఎలక్షన్లో పంపించిన ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఏ పార్టీ గెలుస్తుంది? అట్లా అంటారా, కాంగ్రెస్ గెలుస్తుండో అనిపిస్తున్నా. కాంగ్రెస్. నమస్తేనే. నమస్తే. ఏం పేరు? రాజు. రాజు, ఐరన్ షాప్ ఎన్ని ఇళ్ళ నుంచి చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ మేము 15-20 ఇళ్ళ ఇక్కడ. ఎట్లా ఎట్లుంది, బాగానే ఉందా మరి బిజినెస్? ఐరన్ బిజినెస్? బిజినెస్ మామూలు ఉంటుంది సార్, పెళ్లి సీజన్ అప్పుడు నడుస్తుంది. అంటే మీకు బీసీ బంధు, కుల వృత్తులకు బీసీ బంధు అని అన్నారు కదా, అప్లై చేసిందా? అప్లై చేసినాం కానీ మాకు రాలేదు సార్, ఎన్క్వైరీ అయిపోయింది, మున్సిపాలిటీకి వచ్చి ఎన్క్వైరీ చేసుకోకపోయారు, కానీ బీసీ బంధు రాలేదు మాకు. రాలేదు? రాలేదు. ఎందుకు మీ ఎమ్మెల్యేని అడిగే ప్రయత్నం చేయలేదా మరి, మేము ఇట్లా బీసీ బంధుకు అప్లై చేసినాం ఎందుకు రాలేదని? పోలేదు సార్, ఎమ్మెల్యే మాకు ఏడగలుస్తాడు, మాసుంటే గరీబ్ కలుస్తాం, ఉన్నోళ్ళతో పోతారు. ఎవరు మీ ఎమ్మెల్యే పేరు తెలుసా? మాణిక్రావు తెలుసు. కానీ ఇక్కడ రాడా, గెలిచిన నుంచి ఎప్పుడు రాలేదా? ఒక్కసారేమో హరిస్తా ఎంబడి వచ్చాడు గార్డెన్లో అంతే, అంతేగాని మళ్ళీ రాలేదు. గార్డెన్ ఏముందని, గార్డెన్ ఏం కనబడతలేదు కదా. గార్డెన్ అది కొద్ది వదలు చూడాలంతకు వచ్చిందా? ఈ రోజులు పని చేస్తారు, మళ్ళీ వదిలిపెట్టి పోతారు, అది అట్లానే ఉంటుంది, మళ్ళీ పాడైపోతుంది. అడగలేదా మరి, మొత్తం మీరంతా పొదలు మొలుస్తున్నాయి మరి, బాగా చేయరా దీన్ని? ఎవరు అడగాలి సార్? మేము ఒక్కరు అడగాలనా? మీ కాలనీ మీ అందరు బాధ్యత కదా, ఓటేసినప్పుడు బాధ్యత ఉంటుంది. మళ్ళీ కేసీఆర్ మళ్ళీ ఆయనకి టికెట్ ఇచ్చిండు, మీకు ఎట్లా అనిపిస్తుంది? మళ్ళీ ఆయనకి ఇస్తే రాడు సార్కి?